మహారాష్ట్ర ఎన్నికల్లో మహావికాస్ అగాధి అనేది ఘోరంగా పరాజయం పొంది, కాంగ్రెస్ బాగా దెబ్బతిన్న తర్వాత ఎవరికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, శివసేన లాంటివి మళ్ళీ ఈవీఎంల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, వీటి వల్ల ఇదైందని నేను కూడా అలాంటి కొన్ని ఉదాహరణలు కొంతమంది మాట్లాడిన అసూజు అని ఆయన మీడియా కాన్ఫరెన్స్, ఇండియా టుడే ఇన్వెస్టిగేషన్ ఆ విషయాలు చెప్పాను. ఏదైనా కానీ కేవలం ఈవీఎంల ట్యాంపరింగ్తోనే ప్రభుత్వాలు పడిపోయాయి వచ్చాయి అని చెప్పటం అన్నది కష్టసాధ్యం. ఓటు సరిగ్గా పడిందా లేదా, అనుకున్న వాళ్ళకే పడిందా లేదా నిర్ధారించడానికి వీవీప్యాట్లు ఉపయోగించాలి. ఈ వీవీప్యాట్లను పెట్టేటటువంటి ఆర్డర్ కూడా ఓటు, సిపియు, తర్వాత వీవీప్యాట్ అన్న పద్ధతి ఉండాలి అని కూడా ఖచ్చితమైన సూచన ఉంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఓటు వేయగానే వీవీప్యాట్ వచ్చేస్తుంది, కానీ తర్వాత ఏమో అది రికార్డ్ అవుతుంది, కాబట్టి తర్వాత జరగవచ్చు, ఇలాంటి సందేహాలు ఉన్నాయి. ఏమున్నా కానీ మళ్ళీ ఈవీఎంలను వదిలిపెట్టి బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన అశాస్త్రీయమైంది, ఆచరణ సాధ్యం కానిది కూడా. చాలా విధాలుగా ఎన్నికల వ్యవస్థ పకడ్బందీగా నడవడానికి ఓటింగ్లు దీనికి ఈవీఎంలు ఉపయోగపడుతున్నాయి. కానీ అంతకంటే కీలకమైన అంశం ఏమిటంటే అది హాస్యాస్పదమైంది. ఈరోజు సుప్రీంకోర్టు ఆ విషయమే మాట్లాడింది, ఇఫ్ యు విన్, మీరు గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, లేకపోతే లేదా. ఇఫ్ యు విన్ ఈవీఎంస్ ఆర్ అండ్ ట్యాంపర్డ్, వెన్ యూ లూజ్ దేర్ ట్యాంపర్డ్. సుప్రీంకోర్టు డిస్మిసెస్ పిల్ టు యూజ్ పేపర్ బ్యాలెట్స్ ఫర్ ఓటింగ్. కాబట్టి పేపర్ బ్యాలెట్లకు తిరిగి వెళ్ళాలి అన్నటువంటి అభ్యర్థనను లేకపోతే పిటిషన్ను మటుకు సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించింది, తోసిపుచ్చింది. ఇది చాలా సరైనటువంటి పద్ధతి. ఎవరు కూడా మళ్ళీ బ్యాలెట్ పేపర్లకు వెళ్దామని చెప్పట్లేదు. అమెరికాలో కూడా ఉంది, చాలా దేశాల్లో ఉందంటే దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఎత్తుగడలు కూడా వాళ్ళకు ఉన్నాయి, అది కూడా మనం చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ పిల్ వేసింది ఎవరంటే మనకి ఎప్పుడు వివాదాలు వినోదాలు రెండింటికి కూడా ఆలవాలంగా ఉండే కేఏ పాల్. ఈ కేఏ పాల్ వేశాడు, కానీ దీన్ని విచారించింది మటుకు ఎవరు అంటే జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ జస్టిస్ పిబి వరాలే. సో దీన్ని ఏమంటాడు ఆయన, సుప్రీంకోర్టు టుడే డిస్మిస్డ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ బై ఎవాంజలిస్ట్ డాక్టర్ కేఏ పాల్ సీకింగ్ ఫిజికల్ బ్యాలెట్ ఓటింగ్ ఇన్ ఇండియా. అదర్ ప్రేయర్స్ ఇంక్లూడెడ్ ఇష్యూయింగ్ డైరెక్షన్స్ టు ది ఎలక్షన్ కమిషన్ టు డిస్క్వాలిఫై క్యాండిడేట్స్ ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్ ఇఫ్ ఫౌండ్ గిల్టీ ఎట్సెట్రా. సో డాక్టర్ పాల్ తానే స్వయంగా వాదించుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇంకా మామూలే కదా, టు దిస్ ఏమన్నాడంటే ఇది వాదన అంతా ఆయన వాదించడం ముగియక ముందే, మీరు ఇదివరకు కూడా పిలిచేశారు, అసలు మీకు ఇలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా వస్తాయి అని అడిగాడు జస్టిస్ విక్రమనాథ్. కొంచెం హాస్యంగా ఇందాక చెప్పే వినోదం అని కదా. టు దిస్ ది పిటిషనర్ రెస్పాండెడ్ దట్ హీ జస్ట్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ గ్లోబల్ పీస్ సమిట్ ఇన్ లాస్ ఏంజల్స్. కాబట్టి లాస్ ఏంజల్స్లో చాలా సమిట్ గొప్పగా చేసి నేను తిరిగి వస్తున్నాను, 180 మంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు రిటైర్డ్ జడ్జీలు వీళ్ళు వచ్చారు అని చెప్పడమే కాకుండా గ్లోబల్ పీస్ ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడిగా తాను 310,000 మంది అనాథలను, 40 లక్షల మంది వితంతువులను కాపాడానని ఆయన చెప్తున్నాడు అన్నమాట. సరే ఇవన్నీ ఏముంది కానీ ఇలాంటి సేవలు చేసే మీరు ఎందుకు ఈ రాజకీయాల్లో తలదూర్చాలనుకుంటున్నారు అని కూడా జస్టిస్ నాథ్ ఆయన అడిగాడు. అప్పుడు పాల్ మళ్ళీ తన లెవెల్లో జవాబు చెప్పాడు, దిస్ ఈజ్ నాట్ పొలిటికల్, సి ఐ హ్యావ్ బీన్ టు 155 కంట్రీస్ అండ్ ఎవరీ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యూ సీ హ్యాస్ బ్యాలెట్ పేపర్ ఓటింగ్, ఎవరీ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యూ సీ హ్యాస్ ఫిజికల్ బ్యాలెట్ పేపర్, ఎవరీ కంట్రీ 180 కంట్రీస్ అన్లెస్ డిక్టేటర్స్ బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎలక్షన్స్ లైక్ ఐ హ్యావ్ బీన్ టు రష్యా అండ్ విత్ పుటిన్ సిరియా విత్ అసాద్ ఎట్సెట్రా ఎట్సెట్రా, హీజ్ ఇన్ ప్రిజన్ నో హిజ్ వైఫ్. కాబట్టి డాక్టర్ ఆయన ఏమన్నాడంటే ఆర్టికల్ 14, 19, 21 వాటిని ఉల్లంఘిస్తున్నారు, ఈరోజు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి దీనికి మీరు వెళ్ళాలి అన్నారు. ఆసక్తికరమైనది అంటే కేఏ పాల్ చేసిన ఈ వాదననే జగన్ కూడా చేశాడు. ఆయన ఈరోజు రాజ్యాంగ దినోత్సవ సందేశం ఇస్తూ
మనం మళ్ళీ బ్యాలెట్ పేపర్కి పోవాల్సిందే అని ఎక్స్లో పోస్ట్ చేశాడు. సో ఆయన ఇంకేమో తర్వాత మాట్లాడారు. తనకు గత 6 ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రస్తుత ప్రధానమంత్రి కూడా తన సదస్సులోకి వచ్చారని చెప్పి మీరు ఆశ్చర్యపోవచ్చు. అంటే మొత్తాన్ని నాకు ఇంత గొప్పవాడిని ఇవన్నీ కూడా చెప్పాడు. దిస్ ఇస్ నాట్ ఓరల్లీ ఆస్క్డ్ ఇఫ్ హీ డిడ్ నాట్ వాంట్ ఇండియా టు బి డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టు విచ్ హీ రిప్లైడ్ బికాస్ దెర్ ఈజ్ కరప్షన్. మరి బాగానే ఉందయ్యా, అన్ని దేశాల్లో బ్యాలెట్ పేపర్ ఉంది, మన దగ్గర లేదంటున్నాం, మరి ఇండియా మిగతా దేశాల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉండడం మంచిదే కదా, నీకు ఇష్టం కాదా అని నాత్ జస్టిస్ నాత్ అడిగారు కొంచెం. సో అప్పుడు ఏమన్నాడంటే అతను, ఎవరు పాల్, ఇక్కడ అవినీతి ఉంది కాబట్టి అని చెప్పాడు. అయితే హఠాత్తుగా అప్పుడు జస్టిస్ నాత్ రెఫ్యూటెడ్ దిస్ క్లైమ్ అండ్ సెడ్ దెర్ ఈజ్ నో కరప్షన్, హూ సేస్ కరప్షన్, అవినీతే లేదా అవినీతి ఉందని ఎవరు చెప్తారు అని ఆయన అన్నాడనమాట. అప్పుడు పాల్, డాక్టర్ ఈయన కేఏ పాల్, స్టేటెడ్ దట్ హీ హాజ్ ఎవిడెన్స్ ఆఫ్ కరప్షన్. హీ సెడ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్డ్ ఇన్ దిస్ ఇయర్ ఇన్ జూన్ దట్ దే హ్యావ్ సీజ్డ్ 9,000 crore, మోర్ దెన్ $1 billion క్యాష్ అండ్ గోల్డ్. వాట్ ఈస్ ది కాన్సిక్వెన్సెస్? ఐ హ్యావ్ ఆల్రెడీ మెట్ లాస్ట్ 3 ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ప్రొవైడెడ్ ది ప్రూఫ్ అని. కాబట్టి ఎన్నికల సంఘమే ఇలా చెప్తుంది కదా అని, అవినీతి లేదని ఎలా చెప్తారు, డబ్బు పంచి పెడుతున్నారు, 1,200 crore ఒక ఆయన ఖర్చు పెట్టాడు, భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి ఇచ్చాడు, కానీ నేను ఆయన పేరు ఎప్పుడు చెప్పను అన్నాడు అనమాట. అయితే ఈ దేశంలో అవినీతి ఉంది అన్నాడు కదా, కాబట్టి జస్టిస్ నాథ్ అన్నాడు అనమాట, మేమెప్పుడు డబ్బు తీసుకోలేదు, ఎలాంటి డబ్బు తీసుకోలేదు అని చెప్పాడు అనమాట. పాల్ ఇంకా బాధించాడు. ఈ మధ్య ఎన్నికల్లో నేను మాఫియా చూశాను, పోలీసు కూడా, పోలీసులను గౌరవిస్తాను కాబట్టి వాళ్ళు నన్ను పోనిచ్చారు, లేకపోతే నన్ను కూడా కదలనిలేదు, సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా వేశారు, కొంతమంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళి ఈవీఎంలు పగలగొట్టారు, ఇక ఈ అవినీతి భరించలేక అని కూడా, అంటే బహుశా ఆయన పాలనాడు గురించి రెఫర్ చేశాడు. ఎమ్మెల్యేస్ వెంట్ ఇన్సైడ్ అండ్ లిటరల్లీ బ్రోక్ ది ఈవీఎంస్ బికాస్ ఆఫ్ అన్బిలీవబుల్ కరప్షన్, సో దిస్ ఈజ్ బియాండ్ ఇమాజినేషన్ అంటూ, టేక్ ఎక్స్పర్ట్ ఎలన్ మస్క్ హూ అటెండెడ్ అవర్ సెమిట్, హీ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఇన్ రైటింగ్ దట్ ఈవీఎంస్ కెన్ బి టెంపర్డ్. చంద్రబాబు నాయుడు, ఫార్మర్ సీఎం, ఇన్ 2018 ట్వీటెడ్ దట్ ఈవీఎంస్ కెన్ బి టెంపర్డ్ అండ్ నౌ జగన్మోహన్ రెడ్డి హ్యావ్ ఎన్క్లోజ్డ్ హిస్ ట్వీట్స్ స్టేటెడ్ దట్ ఈవీఎంస్ ఆర్ టెంపర్డ్. సో ఇక్కడ పాల్ ఏమంటే, రాజకీయాలు కూడా మాట్లాడుతుంటాడు కదా, ఇలా అవినీతి వల్లనే కదా ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళి వాటిని బద్దలు కొట్టగలిగారు అని ఒక మాట చెప్తూ, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కూడా ఇవన్నీ ట్యాంపరింగ్ చేయొచ్చు, వీటిని గల్లం చేయొచ్చు అని ఆయన పెట్టాడు. చంద్రబాబు నాయుడు కూడా 2019 ఇదే మాట అన్నాడు. ఇదే అండి కీలకమైన విషయం. మిగతా పార్టీలు మిగతా వాటిలో ఉంచి ఆంధ్రప్రదేశ్లో కీలకమైనది ఏంటంటే, 2019 చంద్రబాబు ఆరోపణ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖండించాడు, ఆయన గెలిచాడు కాబట్టి. ఆ వీడియో కూడా నేను ఒకసారి మీకు చూపించాను. ఇప్పుడు చంద్రబాబు గెలిచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఈయన దా ఆరోపణ చేయడమే కాకుండా మళ్ళీ బ్యాలెట్ పేపర్లకు వెళ్దాం అంటున్నాడు. దీని మీదే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు గెలిస్తే అంత బాగున్నట్టు, మీరు ఓడిపోతేనే మటుకు ఏం బాగాలేనట్ట అని. సో ఇక్కడ పాల్కు సమాధానంగా ఈయన చెప్పాడనమాట, వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇఫ్ యూ విన్ ది ఎలక్షన్స్ ఈవీఎంస్ ఆర్ నాట్ ట్యాంపర్డ్, వెన్ యూ లూజ్ ఎలక్షన్స్ ఈవీఎంస్ ఆర్ ట్యాంపర్డ్, వెన్ చంద్రబాబు నాయుడు లాస్ట్ హీ సెడ్ ఈవీఎంస్ కెన్ బి ట్యాంపర్డ్, నౌ దిస్ టైమ్ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ హీ సెడ్ ఈవీఎంస్ కెన్ బి ట్యాంపర్డ్. ఇది చాలా స్పష్టంగా జస్టిస్ విక్రమ్ నాథ్ చెప్పాడనమాట. అప్పుడు ఏమో చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి ఆయన అంటున్నాడు, దాన్ని బట్టి మనం ఎలా వెళ్తాం. ఇది చాలా ముఖ్యమైన అంశం. వైసీపీ టీడీపీ లేదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాళ్ళ గెలుపు ఓటములను బట్టి, వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళ ప్రయోజనాలను బట్టి అందరు మాట్లాడాలంటే అది కుదరదు. సుప్రీంకోర్టులో అసలు కుదరదు కదా,
తప్పకుండా ఈవీఎంల మీద ఉన్న సందేహాలు ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సిందే. వీవీప్యాట్లను 100% ఉపయోగించాలి. అదే అమెరికా ఎన్నికల్లో కూడా రాబర్ట్ కెనడీ లాంటి వాళ్ళు చెప్పిన మాట. పాల్ చేసే వాదన ఒక విధంగా ఉంది, కానీ బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళాలని పాల్ చెప్పినా జగన్ చెప్పినా అది జరిగేటటువంటి పని కాదు. మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, పైగా పెద్ద దేశం మనది. పాల్ అంటున్నాడు కానీ అమెరికాలో కూడా కొన్ని చోట్ల ఇవి ఈవీఎంలు కొన్ని చోట్ల అవి వాడతారు, అస్సలు వాడకుండా ఏమీ లేరు. కాకపోతే వీవీప్యాట్లు 100% వాడతారు. అదే ఇక్కడ పరిష్కారం. అంత తేలిగ్గా వీటిని తలకిందులు చేయొచ్చు అని అనడం లేదు సాంకేతిక నిపుణులు కూడా. సందేహాలు ఉన్నాయి, అవి వాటి వినియోగంలో ఉన్నాయి, యంత్రంలో లేవు. ఇప్పుడు ఒక ఎన్నిక సరిగ్గా కౌంటింగ్ జరగలేదు అది ఇది అన్నప్పుడు కూడా ఎన్నికల సంఘం యంత్రం యొక్క సమర్థతకు పరీక్ష పెడుతుంది. సమస్య ఎలా ఉపయోగించారు, ముందు వెనకలు ఏం జరిగింది అనేది. ఎనివే, మీరు ఓడిపోతే మీరు అంటారు, వాడు ఓడిపోతే వాడు అంటారు, ఏంటి మా పని అని సుప్రీంకోర్టు అడిగింది. మరి ఇది పాల్ గారు మనకు సమకూర్చిన. దీన్ని బట్టి కొంతమంది ఓ ఇష్ట ప్రకారం వాదిస్తున్నారు, రెండవది ఏదో రుజువైపోయినట్టే భావిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు మరి 2019లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడాలి. ఎవరైనా సరే పరిస్థితులు ఎలా ఉన్నా, పరాజయాలు ఎలా ఉన్నా ఒక ప్రమాణం, ఒక స్టాండర్డ్ పాటించాల్సి ఉంటుంది కదా. వీళ్ళైనా వాళ్ళైనా